पनीर पराठा अंदको सामान ప్రోటీన్ మనకి ఇప్పుడు శరీరానికి కావాలి కాబట్టి శరీరం దృఢపరచాలంటే కాస్త పన్నీర్ అవసరం కాబట్టి చక్కగా పన్నీర్ తురిమి తీసుకొచ్చాను దీంతో పరాఠా ఇప్పుడు చేసుకుని తింటాం అద్భుతంగా ఉంటుంది అసలు పన్నీర్ పరాఠా బాబాయ్ హోటల్లో ఎవరైనా తిన్నారంటే పిండి అందుకో ఒకటి వరుసగా అందుకో ఈ పదార్థాలన్నీ అందులో కలుపుదాం ఓకే జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా చాట్ మసాలా ధనియాల పొడి పసుపు పచ్చిమిర్చి తురిమేను బాగా కొత్తిమీర కసూరి మేతి కొంచెం ఉప్పు సగం ఇంకొంచెం తగ్గించు సరిపోద్ది ఇప్పుడు ఈ పన్నీర్ వేసి అందులో బాగా కలిపే తురిమిన పన్నీర్ ఇది తురిమిన పన్నీరు yes బాగా కలిపి గట్టిగా మెత్తగా కలపాలంటావు అంతే జాగ్రత్తగా మెల్లగా మొత్తం ఒక ముద్దలాగా అయిపోవాలి ఈ పరాటా చేసేటప్పుడు గోధుమ పిండి ఎంత పరిమాణంలో తీసుకుంటామో పన్నీర్ ముద్ద కూడా అంతే పరిమాణంలో తీసుకుని మనం రోటీ కాల్చుకోవాలి బాగా కలుపు నాలుగు ముద్దలు చేయి టోటల్ గా కలిసినట్టుని ఒకసారి చూడండి కలిసింది ఒక్కసారి బాగా కలుపు ఒకసారి బాగా మొత్తం ఒక వండు చేయి ఇప్పుడు రెండు వండలు చేయదాన్ని మళ్ళీ వాటిని రెండు వండలు చేయి అలా వండలు చేసి పక్కన పెట్టు ఆ వండను రెండు భాగాలు చేయి మళ్ళీనా అది రెండు వండలు చేయి అక్కడ గోధుమ పిండి ఉంది అరిటాక్ కింద తీసుకో సేమ్ సైజ్ నాలుగు చేయి చేసిడ పెట్టాలనా ఫస్ట్ రెండుగా చేస్తా నీకు ఎలా అనిపిస్తే అలా ఉండలు తీసుకో నాకు ఆ సైజులో నాలుగు ఉండలు కావాలి నీకు ఆ సైజులో ఉంటాయి చూడు ఒకేసారి పిండి తీసుకుంటావో నాలుగు సార్లు తీసుకుంటావో నాకు తెలియదు సమానంగా ఉండాలి చూడు అది కొంచెం తగ్గించాలి తగ్గిస్తా దాన్ని తగ్గిస్తా తూకం వేస్తే అటు ఇటు ఒకేలా ఉండాలి నాది అసలే తులారాశి లీబ్రా తేడా రాకూడదు అనమాట సమధర్మం సమన్యాయం కొంచెం చిన్నగా చేయాలి అది తగ్గించాలి మరొకటి చేయి సరిపోయింది పర్ఫెక్ట్ ఆడు మగాడ్రా బుజ్జి అంటారు కదా ఈడు పనోడ్రా బుజ్జి తీసేయి అవసరం లేదా అవసరం లేదు ఇంకా అంతేనా గోధుమ పిండి చేతిలో తీసుకొని బాగా పరచు చపాతీలాగా అంచులు పలచకుండాలి మధ్యలో లావు ఉన్నా పర్లేదు ఇప్పుడు ఆ పన్నీర్ ముద్ద మధ్యలో పెట్టు అన్ని మొత్తం కప్పేయాలి నాలుగు వైపులా గ్యాప్ అనేది ఉండకూడదు మధ్యలో ఎక్కడ కూడా అలాగే మిగతా నాలుగు చేసేసి తర్వాత పెంక పొయ్యి మీద ఎక్కిద్దాం మిగతా కూడా అలాగే చేసేయి పెనం సెలక్షన్ చేయడం ఒక టాలెంట్ తెలుసా దాంట్లో టాలెంట్ ఉంది బాబా అనుకుంటున్నాను ఇట్లా నల్లగా ఉన్నది ఏది తీసుకుంటా మందం ఉండాలి పెనం మందం ఉంటే లేట్ అవుతుంది బాబా పర్లేదు లేట్ అయినా ఏం బాధలేదు పిటాకోల చేయాలా బాబాయ్ దీన్ని ఇలా రెండు వైపులా పొడి పిండిలో
చపాతి కరుతూ గుండ్రంగా వచ్చేటట్టు మెల్లగా ఇక్కడ మన్నంగా ఉంది కదా ఇక్కడ వేయాలి రొట్టె గుండ్రంగా వచ్చిందంటే చాలు నూనె లేకుండా డ్రైగా చేయాలి ఈ పరాటాని నూనె లేకుండా రెండు మూడు సార్లు తిప్పి కొంచెం కాలిన తర్వాత వెన్న వేసుకోవాలి బాబాయ్ ఇది మల్పల్నా తిప్పు రంగు మారిన తర్వాతనే వెన్న వేయాలి ఈసారి రంగు మారింది మారింది కొంచెం ఒక వెన్న ముద్ద తిప్పాయి మెల్లగా ఇలాగ అంచులు మాడిపోయినప్పుడు మధ్యలో ఇలాగ కొంచెం ప్రెస్ చేయాలి ఆ ప్లేట్ అందుకో ఆకున్నది ఆకేసి పప్పేసి రొట్టేసి నీకో ముద్ద నాకో ముద్ద అయితేందా ముందుగా ప్లేట్ లో జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా ధనియాల పొడి పసుపు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కసూరి మేతి ఉప్పు తురిమిన పన్నీర్ వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి అలాగే చపాతి పిండి ముద్దను కూడా ఉండలుగా చేసి చేతితో చుట్టూ పల్చగా మధ్యలో మందంగా ఉండేలా పరుచుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి గోధుమ పిండితో మూసేసి ఉండలుగా చేసుకొని పొడి పిండి సహాయంతో చపాతీలా ఒత్తుకొని వేడెక్కిన పెనంపై వేసి ఒకసారి రెండు వైపులా కాల్చుకోవాలి అలాగే వెన్న వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే పన్నీర్ పరాటా రెడీ।